ప్రజలందరూ ఇది మామూలు ట్రీట్మెంట్ దీని పెద్ద లక్ష లక్షలు ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం లేదు అయినప్పటికీ కూడా భయంతో కొంత చేస్తా ఉన్నారు ఎక్కడ కూడా భయపడాల్సిన అక్కర్లేదు లేదు గతంలో కరోనా అంటేనే ఇంటి వాళ్ళు కూడా తొంగి చూడలే ఇళ్ళల్లో ఉంచుకోలే చనిపోతే కూడా రక్తాన్ని పంచుకొని ఉన్న వాళ్ళు కూడా రాకుండా ఉన్నారు కానీ ఇలా అన్ని రకాల పేషెంట్లకైతే అటెండెన్స్ వస్తూ ఉన్నారు కరోనా పేషెంట్లు కూడా అటెండెన్స్ వస్తూ ఉన్నారు ఇలా అన్ని హాస్పిటల్లో వాళ్ళ అమ్మకు కరోనా వచ్చింది కొడుకు వచ్చి పలకరించిపోతున్నాడు బిడ్డ వచ్చి పలకరించిపోతా ఉంది అంటే ఈ సంవత్సర కాలంలో ఉన్న అనుభవం మొత్తం కరోనా ఎఫెక్టెడ్ పేషెంట్స్లో మోర్టాలిటీ చనిపోయిన వాళ్ళు 0.5 మాత్రమే 99.5% అందరూ క్యూర్ అయ్యి ఇంటికి పోయింది కాబట్టి ఆ ధైర్యం ఆ విశ్వాసం వాళ్ళ కళ్ళ ముందుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా భయం లేకుండా ఇది దీంతో సహజం తప్పదని అన్ని రోగాల్లాగానే ఇదొక రోగంలాగా ఉండే ఆస్కారం ఉంటుందని కాబట్టి భయపడితే అయి కాదని చెప్పి ఇవాళ తెలుసుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇలా ఇంత కేసులు పెరుగుతున్నప్పటికీ కూడా డెత్ రేట్ తక్కువనే ఉందని చెప్పి మనం చేస్తున్నాం అయినా ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ పరంగా మాస్కులు తప్పకుండా ధరించే ప్రయత్నం చేయండి కొంత అవసరమైతే మాత్రమే ఫంక్షన్లకు పోయే ప్రయత్నం చేయండి అవసరమైతే మాత్రమే ప్రయాణం చేసే ప్రయత్నం చేయండి కొద్ది రోజుల వరకు ఇది ఈ సెకండ్ వేవ్ ఇంకా కొనసాగేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు కానీ డాక్టర్లు హెచ్చరిస్తున్న సందర్భంలో ఎవరికి వాళ్ళుగా మీరు కొంత జాగ్రత్త తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఇక్కడ లాక్డౌన్లకు ఆస్కారం లేదు కర్ఫ్యూలకు ఇప్పటి వరకు ఆస్కారం లేదు అంత పెద్ద భయపడేసినటువంటి అక్కడ అంతకంటే కూడా లేదు ఇది మామూలు అన్ని రోగాల్లాగానే ఇది ఒక రోగంగా సంవత్సరకాలంగా మన కళ్ళ ముందు కనబడతా ఉంది కాబట్టి దీని మీద ఇంకా బెంబేలెత్తాలి చక్కెర కానీ భయపడాల్సిన చక్కెర కానీ అయింది కానీ ఇంకేదో జరుగుతున్నటువంటి అక్కర కానీ లేదని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇప్పటికే చాలా మందికి హర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు లక్షల మందికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా కొనసాగుతూ ఉంది కాబట్టి ఇంకా ఈ వ్యాక్సిన్ని మరింత ఇంటెన్సిఫై చేసి ఇవాళ అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ అంబులెన్సులు కావచ్చు మందులు కావచ్చు మ్యాన్ పవర్ కావచ్చు ఆక్సిజన్ కావచ్చు ట్రీట్మెంట్ కావచ్చు అన్నిటి విషయంలో 24/7 అప్రమత్తంగా ఉంటుందని చెప్పి మనవి చేస్తున్నా మా మొత్తం వైద్య ఆరోగ్యశాల పనిచేసిన ఎవరు కూడా లీవులు పెట్టొద్దని సెల్ ఫోన్లు ఆన్లో పెట్టుకోవాలని రెస్పాన్సిబిలిటీ పెంచుకోవాలని చెప్పి వారిని కూడా కోరడం జరిగింది ఇవాళ హైదరాబాద్లో అన్ని హాస్పిటల్లలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడనే ఉంటాయి కాబట్టి జిల్లా హాస్పిటల్లు అదేవిధంగా ఏరియా హాస్పిటల్లో కూడా అన్ని హాస్పిటల్ కూడా నార్మల్ సర్వీసెస్ పాటుగా కోవిడ్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది థ్యాంక్ యూ హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి కిట్లు గతంలో ఎట్లయితే ఇచ్చినామో అట్లా సప్లై చేస్తున్నాం నెంబర్ వన్ నెంబర్ టూ ఆ పేషెంట్ ఏ పిఎస్సీ అనే ఏరియాలో ఉంటాడో ఆ పిఎస్సీ డాక్టర్ కూడా ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయాలు తెలుసుకుంటాడు నెంబర్ టూ నెంబర్ త్రీ ఈ మొత్తం పేషెంట్లకి ఈ హోమ్ ఐసోలేషన్లో పేషెంట్లకి మనం ఎస్ఆర్ నగర్లో గతంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టాం అక్కడి నుంచి వెళ్ళి ఫోన్లు చేసి వాళ్ళ మంచి చెడు తెలుసుకునేటువంటి ఆస్కారం ఉంది అదేవిధంగా కొంతమంది డాక్టర్లని స్పెషల్గా అక్కడ నియామకం చేసుకొని ఆన్లైన్లో వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటో తెలుసుకొని అవసరమైతే ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ సలహాలు సూచనలు ఇవ్వడం కానీ అవసరమైతే హాస్పిటల్ జాయిన్ చేసేది అది కూడా కొనసాగుతుంది పిహెచ్సి స్థాయిలో పరిచయం చేస్తూ ఉన్నాం కమాండ్ కంట్రోల్ స్థాయిలో కూడా పరిచయం చేస్తూ ఉన్నాం కిట్లు రెగ్యులర్గా పోతూ ఉన్నాయి అవన్నీ కూడా ఉంటాయి మళ్ళీ ఎట్లయితే అప్పుడు మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చినామో అదే పద్ధతిలో మళ్ళీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వబోతున్నాం గతంలో ట్రేసింగ్ కష్టమైంది ఇవాళ నేను సపోజ్ హాస్పిటల్కి పోయినా నాకు పాజిటివ్ వచ్చింది అక్కడిక్కడే చెప్తా ఉన్నా నేను ఇవాళ నాతో పాటుగా వీలు తిరిగింది అని చెప్పాను మళ్ళీ వెంటనే వాళ్ళకి ఫోన్ చేసుకొని అదే పిఎస్సీకి రప్పించుకొని వెంటనే టెస్ట్ చేస్తా ఉన్నాను వితిన్ కుటుంబ సభ్యులు కావచ్చు మిత్రులు కావచ్చు కలిసి ఉన్నటువంటి సహచరులు కావచ్చు వెంటనే చేస్తూ ఉన్నాం ఒకప్పుడు సిస్టమ్ వేరు ఇప్పటి సిస్టమ్ వేరు ఇవాళ టెస్టింగ్ అనేది నూక్ అండ్ కార్నర్లో ఉంది ప్రైవేట్లో కాదు ప్రతి పిఎస్సీలో ఉండదు కిట్లో కొరత లేదు ఎన్ని వందల మందికైనా చేస్తాం మేమే టార్గెట్ పే చేస్తాను ఒకనాడు 10,000 చేయాలి 15,000 చేయాలనేది లక్ష అవసరం ఉంటే కూడా టెస్ట్ చేయమని చెప్తాను
ఏమాత్రం సింప్టమ్ ఉన్నా ఏమాత్రం మీకు అనుమానం ఉన్నా ఏమాత్రం మీతో తిరిగిన వాళ్ళకి ఏమైనా పాజిటివిటీ వచ్చినా తక్షణం వచ్చి మీరు టెస్ట్ చేసుకోమని చెప్తా ఉన్నాం. 95% 96% ఇలా ర్యాపిడ్ టెస్టుల్లో బయటపడతా ఉంది. ఇన్ కేస్ సింప్టమ్స్ ఉండి కూడా ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివిటీ రాకపోతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ ఇప్పటికే కోవిడ్ నిబంధనలు పాటించి అంటే మాస్కులు ధరించుకొని కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని ఉన్నంతలో కొన్ని ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి శానిటైజేషన్స్ వాడుకొని ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి ఆల్రెడీ చెప్పినాము. అదంతా కూడా కొనసాగుతా ఉంది. మేము 3 జీవోలు ఇచ్చిన మీకు తెలుసు. ఇవాళ పెద్ద పెద్ద దేవాలయాల దగ్గర జరిగే ఉత్సవాలు బంద్ చేసినాం, స్కూళ్ళు కాలేజీలు బంద్ చేసినాం, ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బంద్ అయిపోయినాయి ఆల్మోస్ట్. అదేవిధంగా బహిరంగ సభలు బంద్ అయిపోయినాయి మీకు తెలుసు. కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని అంటే సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూనే ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడే ఇవాళ హోటళ్ళు కానీ రెస్టారెంట్లు కానీ నడుస్తూ ఉన్నాయి. నిబంధనలు ఎక్కడ కూడా అతిక్రమించే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఇంకా అంత సీరియస్గా సివియారిటీ లేదు కాబట్టి రాబోయే కాలంలో పరిస్థితి అసెస్ చేస్తాం. మన తెలంగాణలో ఇలా మహారాష్ట్రలాగానో వేరే రాష్ట్రాల్లాగానో మన దగ్గర పెద్దగా లేదు. కేసెస్ వస్తూ ఉన్నాయి కానీ సింప్టమ్స్ లేవు. ఒకవేళ ఇంకా రాబోయే కాలంలో రాకూడదని తీవ్రత ఉండకూడదని కోరుకుంటాం. ఒకవేళ నిజంగా ఏమైనా పరిస్థితి అనుకోని పరిస్థితి వస్తే తప్పకుండా అసెస్ చేస్తాం. సీఎం గారు ఎప్పటికప్పుడు దీని మీద స్టడీ చేస్తున్నారు. మా కమిటీ కూడా ఎప్పటికప్పుడు స్టడీ చేసి సీఎం గారికి రిపోర్ట్ ఇస్తాం. లెక్కలు మా దగ్గర ఉంటాయా మీ దగ్గర ఉంటాయా? లెక్కలు మా దగ్గర కూడా ఉంటాయి కదా. ఎట్లా స్ప్రెడ్ అవుతుంది ఏమవుతుంది లెక్క వైద్య ఆరోగ్య శాఖ దగ్గర ఉంటుంది, మీ దగ్గర ఉండవు. ఎక్కడ లేదు, అన్ని ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. ఏ హాస్పిటల్లో కూడా మందుల కొరత లేదు, ప్రైవేట్లో కొనుక్కునే అక్కడ లేదు. మా దగ్గర సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఎన్ని కోట్లు ఖర్చు అయినా ప్రజలకు మాత్రం మెరుగైన నాణ్యమైనటువంటి వైద్యం అందించామని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. మాకు మాకు ఈవెన్ బడ్జెట్ అలొకేషన్లో తక్కువనా ఎక్కువనా చూడాల్సిన అక్కర్ లేదని చెప్పిండు. లాస్ట్ ఇయర్ కూడా మీకు తెలుసు 500 కోట్ల పైన కమీ ఖర్చు పెట్టిన దీని మీద. ఇప్పుడు కూడా మాకు ఆ లిబర్టీ ఆ స్వేచ్ఛ ఇచ్చిండు.